స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకం చేస్తోందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది పోటీలో ఉండకూడదనే బెదిరింపులు పోటీల నుంచి తప్పించుకోవాలని ఉపసంహరించుకోవాలని బెదిరింపులు వేరే పార్టీకి ఓటు వేస్తే బెదిరింపులు సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తామని బెదిరింపులు అక్రమ కేసులు అరెస్టులు ఇలా ఒకటి కాదు రెండు కూడా కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది అయితే ఇప్పుడు మనం చూస్తుంది శాంపుల్ మాత్రమే గత ఏడాది కరోనా కారణంగా మొదలైన ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది అప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బెదిరించి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకి నోటిఫికేషన్ వస్తూ ఉండడం గతంలో బలవంతపు ఏకగ్రీవాలు చేస్తే తగిన ఆధారాలు చూపిస్తే మళ్లీ పోటీ చేయొచ్చు అంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అనుకున్నట్టుగానే పెద్ద ఎత్తున అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేశారు ఆ వస్తున్న ఫిర్యాదులు చూసి ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా అవాక్ అవుతున్నారు వస్తున్న ఫిర్యాదులన్నీ నిజమా కాదా అని తేల్చే పనిలో పడ్డారు అభ్యర్థుల దగ్గర నుంచి తగిన ఆధారాలు తీసుకుంటున్నారు తాము నామినేషన్ వేయటానికి వస్తే బెదిరించారని కొందరు నామినేషన్ వేసిన తర్వాత ఉపసంహరించుకోవాలని బెదిరించాలని మరికొందరు ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి ముఖ్యంగా అరాచకాలు ఎక్కువగా జరుగుతున్న చిత్తూరు జిల్లా నుంచి పద్దెనిమిది మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు అలాగే విశాఖ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా అధికంగా ఫిర్యాదులు వచ్చాయి ఎంపీటీసీ జెడ్పీటీసీల అభ్యర్థులే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఉన్నారు తమ ఫిర్యాదులకి అప్పటి బెదిరించిన వీడియోలు ఆడియో టేపులు ఫోటోలు పేపర్ క్లిప్పింగ్ లాంటివి కూడా జతపరిచారు ఈ ఫిర్యాదులకి ఈ రోజు దాకా గడువు ఉండడంతో మరింతమంది వచ్చే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి ఈ లెక్కంతా చూసి నేరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా షాక్ అయ్యారని భారీగానే దీని మీద ఫోన్ కాల్స్ దగ్గర నుంచి ఆధారాలు బయటకు వస్తుంటే ఎలక్షన్ కమిషన్ కూడా షాక్ అయిందని అర్థమవుతోంది